ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఎవరైతే కష్టానికి తగ్గ ప్రతిఫలం రావటం లేదు అని బాధపడుతున్నారో, మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎంత కష్టపడినప్పటికీ కూడా దానికి తగ్గ ప్రతిఫలం రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు, ఈ చిన్న చిన్న రెమెడీస్ ఆచరించి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు, ఉన్నతంగా ఎదగవచ్చు. మీరు చేయవలసింది ఏమిటి అనంటే, నెలలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయంలో మీ గోత్రనామాలపైన రుద్రాభిషేకం చేయించండి. ఇలా 12 నెలలు తగ్గకుండా చేయించిన ఎడల విశేష ఫలితాలు కలుగుతాయి. దీనితో పాటుగా మీ ఇంట్లో చిన్న స్ఫటిక శివలింగాన్ని ఒకటి పెట్టుకుని బిల్వపత్రాలను తీసుకుని ప్రతిరోజు బిల్వపత్రాలతో శివ అష్టోత్తరం చదువుతూ ఈశ్వరుణ్ణి ప్రార్థించండి. దీనితో పాటుగా భ్రమరాంబికాదేవి అష్టోత్తరాన్ని ప్రతిరోజు ఇంట్లో ఎవరైతే జపిస్తారో ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చి తీరుతుంది. దీనితో పాటుగా మీరు చేయవలసినది, 1 రూపాయి నాణ్యాన్ని తీసుకుని అమావాస్య రోజు కానీ లేక ఆదివారం రోజు కానీ మీకు అవకాశం ఉన్నన్నిసార్లు నెలలో 1-2 సార్లుగా అపసవ్య దిశగా మీ తలపై నుంచి దిగదుడిచి క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్ దిగదుడుచుకుని చక్కగా ఈ రూపాయికి ఇంకొక 11 రూపాయలు జోడించి కాలభైరవ స్వామి గుడి మీ దగ్గరలో ఉంటే అక్కడున్న యాచకులకి దానంగా ఇవ్వండి. మరి కాలభైరవ స్వామి గుడి లేకపోతే శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడున్న యాచకులకి దానంగా గనక ఈ 11 రూపాయలు ఇచ్చినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చి తీరుతుంది. ఎవరైతే నేను ఎంత కష్టపడినా ప్రతిఫలం రావటం లేదని బాధపడేవారు, ఈ చిన్న క్రియ చేసి చూడండి, విశేష ఫలితాలు కలిగి తీరుతాయి. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.